ఫ్రెండ్స్ ఈ రోజు మన టాపిక్ వచ్చేసి ర్యాంక్ పుషింగ్ టిప్స్ అండ్ ట్రిక్స్ అన్నమాట సో అరే అప్పుడే టైం అయిపోతుంది మన ర్యాంక్ పుషింగ్ స్టార్ట్ అయిపోద్దేమో ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం లెట్స్ బిగిన్ ద వీడియో ఎలాగో మనం ర్యాంక్ పుష్ చేస్తున్నాం ర్యాంక్ తో పాటు మన లెవెల్ కూడా చాలా బాగా ఇంక్రీజ్ అయితే చాలా బాగుంటుంది కదా సో అందుకే మీకైతే ఒక ఎక్స్ట్రా టిప్ అయితే చెప్తున్నాను అది కూడా లెవెల్ ఇంక్రీజ్ కి ఎందుకంటే చాలా మంది చేస్తున్న మిస్టేక్ ఇదే సో మీరు లెవెల్ ఇంక్రీజ్ చేసుకోవాలంటే ఇప్పుడు ఎలాగో మీరు ర్యాంక్ పుష్ చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఇది ఈఎక్స్పీ కార్డ్ అయితే ఉండేటట్టుగా చూసుకోండి సో ఈఎక్స్పీ కార్డ్ వచ్చేసి మీకు స్టోర్ లో అవైలబుల్ గా ఉంటుంది సో స్టోర్ లోకి వచ్చేసి ఐటమ్ లో ఉన్నట్లయితే సో అందులో అయితే మీకు ఒక 100 డైమండ్స్ ఉంటుంది అనుకుంటున్నాను సో అందులో మీరు తీసుకోవచ్చు మేము తీసుకోలేము అన్నట్లయితే మీరు ఎలర్ట్ పాస్ తీసుకుంటారు కదా సో అందులో అయితే ఒక ఈఎక్స్పీ కార్డ్ అయితే ఉంటుంది అనమాట లేకపోతే సో గిల్డ్ లో వీక్లీ రివార్డ్స్ లో కూడా ఇస్తారనమాట సో ఈఎక్స్పీ కార్డ్ 100% ఒకటి 50% ఒకటి ఉండేటట్టుగా చూసుకోండి సో ఓకేనా తర్వాత వచ్చేసి ఇంకేముంది సో ఇది పెట్టుకున్నట్లయితే మీ లెవెల్ కూడా చాలా స్పీడ్ గా ఇంక్రీజ్ అవుతుంది ఎందుకంటే మీరు ర్యాంక్ పుష్ చేస్తారు కదా దాంతో పాటు ఇంక్రీజ్ అవుతుంది సో సరే నెక్స్ట్ వచ్చి సోలో ఆడాలా డ్యూ ఆడాలా స్క్వాడ్ ఆడాలా నాకు డౌట్లు అయితే ఉండిపోతారు అనమాట సో సోలో అయితే మాత్రం నేను ఆడొద్దని చెప్తున్నాను ఎందుకంటే సోలోలో ఆడతారు బట్ కానీ ఏ క్షణం ఎలా ఉంటుందో తెలియదు సో అంతా బాగా ఆడతాం తర్వాత ఎవడో ల్యాండ్ మ్యాన్ పెట్టిస్తే ల్యాండ్ మ్యాన్ కేమో చచ్చిపోవచ్చు లేకపోతే ఎవడో బై మిస్టేక్ హెడ్ షాట్ కొట్టేయచ్చు ఏం లేదు మన దరిద్రం ఉన్నట్లయితే ఆటోమేటిక్ ఇవన్నీ జరుగుతుంటాయి అనమాట సోలోలో పైగా మీరు నైట్ అవుట్ చేస్తారు కాబట్టి సోలోగా ఆడడానికి చాలా బోర్ కొట్టేస్తుంది బోర్ కొట్టడం ఏంటి నిద్ర కూడా వచ్చేస్తుంది అనమాట సో అందుకే సోలో అయితే అవాయిడ్ చేసేయండి సోలో అయితే డేంజర్ అని చెప్పుకోవాలి సో అలాగే డ్యూ అనమాట డ్యూ వచ్చేసి పర్లేదు సో సోలో మీద బెటర్ అనే చెప్పుకోవాలి ఎందుకంటే రివైల్ పాయింట్స్ లో అయితే మాత్రం కొంచెం కష్టం సో ఒక్క టీమ్మేట్ ని కూడా కోల్పోకుండా ఉండాలన్నమాట కానీ డ్యూలో అయితే మాత్రం బెనిఫిట్స్ ఏంటంటే సో మంచి ప్లేయర్స్ ని అవాయిడ్ చేసుకోవచ్చు బెస్ట్ ప్లేయర్స్ ఉంటారు కదా సో ప్రో లాబీస్ అయితే రావు స్క్వాడ్ వచ్చేసి స్క్వాడ్ అయితే చెప్పుకోకర్లేదు చాలా బాగా మీకు హెల్ప్ అవుతుంది కానీ ఏంటంటే సో మన ఫ్రీ ఫైర్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ప్రో ప్లేయర్లు అవ్వచ్చు లేకపోతే మీడియం ప్లేయర్లు అవ్వచ్చు లేకపోతే చిన్న ప్లేయర్లు అవ్వచ్చు అందుకే నేను చెప్తున్నాను స్క్వాడ్ ఆడినట్లయితే మీకు మంచి లాబీస్ ఖచ్చితంగా వస్తాయి సో ఒక ప్లాటినం 3 వరకు అయితే రాకపోయేవచ్చేమో కానీ సో తర్వాత నుంచైనా వస్తాయి సో అప్పటి నుంచైనా మీరు డ్యూ కన్వర్ట్ అయిపోండి ఓకేనా సో స్క్వాడ్ ఒక ప్లాటినం 3 ప్లాటినం 4 వరకు ఆడేసి తర్వాత డ్యూ ఆడండి పర్లేదు చాలా బాగుంటుంది చూస్తారు కదా కిందటి సీజన్ కాకుండా ఆ కిందటి సీజన్ నేను సూర్యాబాయ్ డ్యూ ఆడేసి వెళ్ళాం అనమాట గ్రాండ్ మాస్టర్కి సో చాలా బాగుంటుంది మంచిగా మీ టీమ్మేట్ కూడా మాట్లాడుతూ ఉండాలి మీకు నిద్ర రాకుండా ఉండాలంటే సో తర్వాత క్యారెక్టర్ స్కిల్స్ మీకు ఏ క్యారెక్టర్స్ అయితే అందుబాటులో ఉన్నాయో పెట్టుకోండి పొలోమా అవసరం లేదు పొలోమాను వాడక్కర్లేదు సో అలాగే క్రోనో పెట్టుకోండి క్రోనో చాలా 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 హెల్ప్ అవుతుంది సో తర్వాత వచ్చేసి పెట్ స్కిల్ అనమాట సో పెట్ స్కిల్ వచ్చేసి సో ఒకరైతే ఖచ్చితంగా ఫాల్కాన్ పెట్టుకోవాలి టీంలో సో అంతా మీరు డిసైడ్ చేసుకోవాలి అంతా మాట్లాడుకోవాలి పక్కా ప్లాన్ మీద ఉండాలి సో రిమైనింగ్ వాళ్ళు వ్యాగర్ పెట్టుకోండి ఒకరైతే బీస్టన్ పెట్టుకోండి సో ఈ విధంగా మీరు పెట్టుకోండి పెట్టుకున్నట్లయితే మీ టీం మొత్తానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది సో నేనైతే డ్యూ అయితే సెలెక్ట్ చేసుకున్నాను సో మీరు సెలెక్ట్ చేసుకునే పార్ట్నర్ కూడా చాలా ఇంపార్టెంట్ సో స్క్వాడ్ ఆడినా మీ స్క్వాడ్ ఆడితే మీరు ఒక్కడే ఆడితే సరిపోదు అనమాట మీతో పాటు మీ టీమ్మేట్స్ కూడా ఆడాలి సో అది మీరు మైండ్లో పెట్టుకోండి సో టీమ్మేట్స్ లేకపోతే నేను సోలో ఆడుకుంటానంటే సోలో ఆడండి బట్ కొంచెం కష్టం ఓకే సో కొంచెం ఓపిక సహనం ఉన్నట్లయితే సోలో ఆడండి బట్ కానీ చెప్పలేం ఏ క్షణం ఏం జరుగుతుందో సో తర్వాత డ్యూ అంటారా డ్యూ అయితే ఓకే సో ఒక మంచి ప్లేయర్ మీకన్నా కొంచెం బాగా ఆడేవాడిని ఎంచుకోండి ఓకేనా మీకు తెలుస్తుంది ఎవరు బాగా ఆడతారు అనేది సో మీకన్నా కొంచెం బాగా ఆడేవాళ్ళని ఎంచుకోండి ఎందుకంటే మీకు మంచి ప్లేయర్లు పరిచయం ఉండొచ్చు లేకపోవచ్చు ఒకవేళ పరిచయం ఉన్నా వాళ్ళు మీతో ఆడకపోవచ్చు నేను అన్ని దృష్టిలో పెట్టుకునే మాట్లాడుతున్నాను కాబట్టి ఈ విధంగా చెప్తున్నాను సో అదనమాట సో మంచి ప్లేయర్లు అయితే అలాగే ఆడేస్తారయ్యా మంచి ప్లేయర్లు కాబట్టి అందరూ కలిసి ఆడేసి గ్రాండ్ మాస్టర్కి వెళ్ళిపోతారు కానీ ఇప్పుడు నేర్చుకునే వాళ్ళు ఎదిగే వాళ్ళు అయితే అసలు ఎదగనివ్వరు అనమాట ఈ విధంగా ఉంటుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్ట్గా మీరు గేమ్లోకి వెళ్ళిపోయిన తర్వాత లాబీని చెక్ చేసుకోవాలి లాబీ ఎలా వచ్చింది ఏంటి సో మనం కొట్టగలమా కొట్టలేమా ఎవరెవరు మంచి ప్లేయర్లు ఉన్నారు సో ఎన్ని మంచి స్క్వాడ్స్ వచ్చాయి అనేది చెక్ చేసుకుంటారనమాట సో ఇప్పుడు మేము డ్యూ ఆడుతున్నాం కాబట్టి మొత్తం నేను చెక్ చేస్తూనే ఉన్నాను సో లాబీలోకి వచ్చినట్టునే చాలు ఒక మంచి ప్లేయర్ కనబడితే వాళ్ళ దగ్గర ఎమోట్లు ఆపుతారు ఎమోట్లు ఆపేసి మీరు ర్యాంక్ పుష్ చేసినట్లయితే దయచేసి వెళ్ళి చెక్ చేసుకోండి ఓకేనా తర్వాత మీకే ఇబ్బంది అవుతుంది అనమాట సో లాబీ మొత్తం చెక్ చేస్తాను ఓకే నేను కొట్టగలను ఇలా కొట్టలేను అన్నట్లయితే మీకు ముందే ఒకటి మైండ్లో ఫిక్స్ చేసుకోవచ్చు ఎందుకంటే వాళ్ళు డ్రెస్సులు చూసేసి సో ఫిక్స్ చేసుకున్న తర్వాత మీరు క్యాంప్ చేయాలా లేకపోతే డైరెక్ట్గా రష్ ఆడేయచ్చు అని మీరు కూడా ఫిక్స్ చేసుకోవచ్చు అనమాట రష్ వచ్చేసి మీరు ఒక ప్లాటినం 3 ప్లాటినం 2 వరకు ఆడేయచ్చు ప్లాటినం 1 సో ప్లాటినం 2 అనుకోండి సో ప్లాటినం 2 నుంచి కష్టం అనమాట ఎందుకంటే ఫస్ట్ డే అయితే చాలా కష్టం ప్లస్ ఫస్ట్ డే కాకుండా నార్మల్ ర్యాంక్ పుష్ అయితే పర్లేదు డైమండ్ 1 హీరోయిక్ అయినా సింపుల్గా ఆడేస్తారు బట్ డే వన్ గ్రాండ్ మాస్టర్ టిప్స్ చెప్తున్నాను కాబట్టి సో ప్లాటినం 2 తర్వాత చాలా గట్టి ప్లేయర్స్ అయితే వస్తారు సో అది కూడా మీరు నాన్ స్టాప్గా ర్యాంక్ పుష్ చేసుకొని వెళ్తే అక్కడ మైనస్ పడకుండా సో మైనస్లు పడితే అప్పుడు మీకు ప్లేయర్స్ తగ్గే అవకాశం ఉంటుంది ఏదేమైనా ఎజెక్టింగ్ అనమాట ఎజెక్టింగ్ ఎలా ఉండాలంటే ఎవరు దిగిన ప్లేస్లో దిగేసి లూట్ అనేది ఎంత స్పీడ్గా వీలైతే అంత స్పీడ్గా చేసుకోండి సో షార్ట్ రేంజ్ లాంగ్ రేంజ్ బ్యాక్ బ్యాక్ వెస్ట్ హెల్మెట్ అన్నీ ఉన్న తర్వాత
సో వ్యాగర్ పెట్టండి ఉంది కదా. సో గ్లూవాల్స్ ఉన్న వాళ్ళైతే గ్లూవాల్స్ సేకరించుకుంటారు, గ్లూవాల్స్ మీ ఫ్రెండ్స్కి ఇచ్చుకోండి, ఇంకా గ్లూవాల్స్ ని ఉత్పత్తి చేసుకోండి. సో ఓకేనా, సో అలా గ్లూవాల్స్ అయితే పెంచుకోండి. రిమైనింగ్ వచ్చేసి మొత్తం పక్కా ప్లాన్ మీద సేఫ్గా ఆడండి. ఓకేనా, సేఫ్ని మీరు మ్యాక్స్ ప్రిఫర్ చేయండి. కానీ సేఫ్గా ఆడదామంటే మన ఫ్రీ ఫైర్ వాడు ఏం చేశాడు, బ్యాటిల్ స్కోర్ని +20 చేశాడు. ఒకప్పుడు +10 ఉండేది, ఇప్పుడు +20 చేశాడు. ఖచ్చితంగా మీకైతే కిల్స్ కావాలి. సో కిల్స్ మనం కొట్టలేం బ్రో, ఇంకో ఆల్టర్నేటివ్ ఏదైనా చెప్తావా అన్నట్లయితే చెప్తాను, అంటే వెయిట్ చేయండి. ఓకేనా, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వీడియోని ఎవరైతే లైక్ చేయలేదు, ఫస్ట్గా మన వీడియోని లైక్ చేయండి. మన ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆ పక్కన ఉన్న బెల్ ఐకాన్కి హెడ్ షాట్ వేయండి. ఓకేనా, సో చూసుకున్నట్లయితే సో మేమైతే లూట్ అయితే చాలా బాగా చేసుకున్నాం. ఎదురుగా అయితే 8 ఉన్నాడు, 8 కనబడినట్లే మేము కొట్టేయలేదు. సో మీకు నేను చెప్పేది ఏంటంటే, షార్ట్ రేంజ్ ఫైట్స్ అయితే అవాయిడ్ చేసేయండి. షార్ట్ రేంజ్ ఫైట్స్ ని మ్యాక్స్ అవాయిడ్ చేసి లాంగ్ రేంజ్ లోనే కొట్టడానికి చూడండి. సో మీరైతే ఒక టీమ్ లో ఇద్దరు డౌన్ చేసినా మీరు రష్ కొట్టేయచ్చు, డ్యూయల్ అయితే ఒక్కరు డౌన్ చేసినా సో నేళ్లతోనే రష్ చేయండి. ఓకేనా, సో ఖచ్చితంగా మీలో ఎవరో ఒకరు బీస్టన్ బెట్ అయితే పెట్టుకోండి, చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో మనం ఎప్పుడు మన పొజిషన్ లీక్ చేయకూడదు, లీక్ చేయకుండా ఒక పొజిషన్ హోల్డ్ చేసి అక్కడ ఎనిమి కనబడకుండా హోల్డ్ అయి ఉండాలన్నమాట. సో వన్స్ ఎనిమి వచ్చిన తర్వాత ఎనిమి అప్రమత్తంగా ఉన్నప్పుడు చూసి కొట్టాలన్నమాట. కొట్టిన తర్వాత ఇంకేముంది, డౌన్ అయిపోతాడు. సో ఇంకా వీళ్ళ టీమ్ మేట్లు అయితే అక్కడ ఉన్నాడనమాట, ఎందుకంటే మనం డ్యూ ఆడుతున్నాం కాబట్టి. సో మేము కూడా చెక్ చేస్తున్నాం. సో వెంటనే ఎనిమిని డౌన్ చేసిన వెంటనే వీలైతే ఫినిష్ చేయండి. సో నేను కూడా ఫినిష్ చేయకుండా వచ్చేసాను, అది కూడా మిస్టేక్ అని చెప్తున్నాను. సో ఎనిమిని డౌన్ చేసిన వెంటనే ఫినిష్ చేయండి, ఇంకో ఎనిమిని ఎస్కేప్ అవ్వకుండా చూసుకోండి. కానీ మీరు చచ్చిపోకూడదు, వాడు ఏమన్నా ఒక దగ్గర హోల్డ్ చేసి మనలాగే హోల్డ్ చేసి సైలెంట్గా కొట్టచ్చేమో ఇద్దరు నిన్ను. సో అందుకే మీరు కూడా జాగ్రత్తగా ఆడండి, ఎనిమి వెళ్ళిపోతే వదిలేండి, ఇంకేం చేయలేం. ఓకేనా, సో తర్వాత వచ్చేసి ఇంకేముంది, ఎనిమిది వీలైనంత ఫాస్ట్గా ఫినిష్ చేస్తారు. నేనైతే ఫినిష్ చేయడం మర్చిపోయాను, సో అందుకే ఇప్పుడు వచ్చి ఫినిష్ చేశాను అనమాట. సో డౌన్ చేసినట్టే మ్యాక్స్ ఫినిష్ చేయండి, ఎనిమి అంటే వాళ్ళ టీమ్మేట్ మీ పక్కన లేకపోతే. సో ఉన్నట్లయితే ఇద్దరిని కలిసి ఒకేసారి కొట్టేయండి. సో తర్వాత మీరు వచ్చేసి ఒక ప్లేస్లో హోల్డ్ చేస్తారు కదా, హోల్డ్ చేసేటప్పుడు అక్కడ ఎవరైనా ఎనిమిస్ ఉన్నట్లయితే బాగా మీకు డౌట్ వేస్తుంది అనుకోండి. సో ఒకళ్ళు ఎస్కేప్ అయిపోయారు, ఒకళ్ళు కొట్టిన తర్వాత ఎస్కేప్ అయిన తర్వాత మాకు డౌట్ వేసింది కాబట్టి ఇక్కడ యూఎవీ లైట్ అయితే ఒకటి వాడామన్నమాట. సో మ్యాక్స్ యూఎవీ లైట్లు కొనక్కర్లేదు, ఎందుకంటే మీ టీమ్మేట్స్కి మళ్ళీ రివైవ్ అవ్వాలంటే కష్టమవుతుంది కాబట్టి. సో ఏదో చెక్ చేయాలని చెక్ చేసాం, యూఏవి లైట్లు ఉన్నట్లయితే మీరు లాస్ట్ జోన్ లో వాడుకోండి, చాలా బాగుంటుంది. తర్వాత వచ్చేసి ఏ గ్రాండ్ మాస్టర్ ప్లేయర్ చెప్పని ఒక టాప్ సీక్రెట్ చాలా మందికి తెలుసు, బట్ కొంతమంది తెలియదు, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. ఏంటంటే వాళ్ళు కిల్స్ కెళ్లరు, కిల్స్ కెళ్లకుండా సర్వైవ్ చేస్తారు లాస్ట్ జోన్ వరకు. ఆ టైంలో వాళ్ళకి కిల్ పాయింట్స్ రావు కాబట్టి, బ్యాటర్ స్కోర్ రాదు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ డ్రమ్ కనబడుతుంది కదా, సో డ్రమ్ వెస్ట్ తీసేసి వాళ్ళ టీమ్మేట్ ని కొడతారనమాట. సో అలా అయితే వాళ్ళకి ఒక 400 డ్యామేజ్ అయితే వస్తుంది. సో 400 డ్యామేజ్ ప్లస్ 1 కిల్ వచ్చినట్లయితే మొత్తం ఒక 1000 డ్యామేజ్ ఉన్నట్లయితే మీ బ్యాటర్ స్కోర్ మీకు వచ్చేస్తుంది. సో పైగా మన ఫ్రీ ఫైర్ వాడు ఏం చేశాడు, బ్యాటిల్ స్కోర్ ని 20 పాయింట్స్ పెట్టాడు. 20 పాయింట్స్ అంటే చూడండి ఘోరం కదా, 20 పాయింట్స్ అంటే. సో ప్రతి వారు ఖచ్చితంగా బ్యాటిల్ స్కోర్ 20 పాయింట్స్ ఉంది కాబట్టి ఇక తగ్గేదే లేదనమాట. సో చాలా స్పీడ్గా ర్యాంక్ పుష్ చేయొచ్చు ఈ సీజన్లో, గ్రాండ్ మాస్టర్ అయితే చాలా స్పీడ్గా వెళ్ళచ్చు అని నేను చెప్తున్నాను, ఎందుకంటే మామూలుగా లేదు 20 పాయింట్స్ అంట. సో ఇక తగ్గేదే లేదు, ఖచ్చితంగా మీ కిల్ పాయింట్స్ని అయితే పోగొట్టుకోకండి, కిల్స్ లేకపోతే డ్యామేజ్ ఈ విధంగా తీసుకోండి. ఓకేనా, సో ఈ విధంగా చేయండి. తర్వాత వచ్చేసి ఎనిమీస్ కనబడితే ఇవ్వండి, ఓపెన్ ఫైరింగ్ అయితే చేయకండి. సో ఓపెన్ ఫైరింగ్ చేస్తాను, వెంటనే నేను కవర్లోకి అయితే వెళ్ళిపోయాను. సో కవర్లోకి వెళ్ళి కవర్ ఫైరింగ్ అయితే చేశాను, ఎందుకంటే చెప్పలేం బై మిస్టేక్ వాడుకో హెడ్ కొట్టేసినట్లయితే డౌన్ అయిపోతాం, చెప్పలేం కదా ఎప్పుడు దరిద్రం ఎలా ఉంటుందో ఎలా చచ్చిపోతాం తెలియదు. సో అందుకే కొంచెం జాగ్రత్తగా కేర్ఫుల్గా ఆడండి. ఓకేనా, సో ఏం లేదు, ఈ గ్యాప్లో మేము ఏం చేసామంటే ఫుల్గా సర్వైవ్ చేస్తాం. మేము ఉన్న ప్లేస్ని అలా కూర్చొని అలాగా సోదేసుకుంటా ఉన్నాం అనమాట. సోదేసుకున్న తర్వాత లాస్ట్ జోన్కి వచ్చినాక ఈ విధంగా వచ్చామన్నమాట. సో పర్లేదు, మీరు స్క్వాడ్లో టాప్ 5 వచ్చినా మీకు మైనస్ పడుతుంది, టాప్ 5 కాదు టాప్ 4 వచ్చినా మైనస్ పడుతుందేమో, కానీ డియోలో టాప్ 10 వచ్చినా పర్లేదు తక్కువ మైనస్ పడుతుంది. అలాగే సోలోలో మీరు టాప్ 10 వచ్చినా మీకు పెద్ద మైనస్ పడదు అసలు, సో ప్లస్సే వస్తుంది అనమాట. సో ఈ విధంగా ఉంటాయన్నమాట స్ట్రాటజీస్, స్క్వాడ్ అన్నా సోలో అన్నా డియో అన్నా ఒకటే, బట్ కానీ కొంచెం చూసుకోవాలన్నమాట. సోలో అయితే మాత్రం చెప్పాను కదా, సో ఎప్పుడు ఎలా ఉంటుందో తెలీదు, అందుకే సోలో అయితే అవాయిడ్ చేయండి. డియో కానీ స్క్వాడ్ కానీ, స్క్వాడ్ అయితే నేను చెప్తాను, స్క్వాడ్ అయితే మీరు ప్లాట్నం 4 వరకు మీ టీమ్మేట్స్తో ఆడండి మంచి టీం ఉన్నట్లయితే. ఒకవేళ మీకు మంచి లాబీస్ వస్తున్నాయి అన్నట్లయితే మీరు డియోకి వెళ్ళిపోండి, డియో చాలా బెస్ట్. దీంట్లో కూడా ప్రాబ్లం ఏంటంటే, కానీ ప్రతి దాంట్లో ప్రాబ్లం ఉంటుంది, ప్రాబ్లం ఉంటేనే కదా గేమ్ అవుతుంది. సో ఏంటంటే ఇందులో కూడా రివైవ్ అవ్వడం కష్టం అవుతుంది అనమాట. మీరు మ్యాక్స్ ఈ వెండింగ్ మిషన్ టోకెన్స్ ఉంచుకోండి, దాంతోనే రివైవ్ అవ్వండి. రివైవల్ పాయింట్స్ అయితే కష్టమే అనమాట. మా టీమ్మేట్ అయితే డౌన్ అయిపోయాడు, కింద నారు యార్ కిందన గ్లూవాల్ చిన్న రంధ్రం నుంచి కొట్టేశాడు అనమాట. సో అంటే కింద బొక్క నుంచి కొట్టేశాడు, ఇంకేం చేయలేం. సరేలేండి, మనకైతే 4 కిల్స్ అయితే వచ్చాయి, 3 కిల్స్ అయితే సరిపోతాయి మీకు బ్యాటిల్ స్కోర్ పెరగాలంటే, 20-20 రావాలంటే 3 కిల్స్ సరిపోతాయి. లేదన్నా మీకు కిల్స్ వద్దు, డ్యామేజ్ ఉన్నట్లయితే ఒక 1200 డ్యామేజ్ అయితే సరిపోతుంది అనమాట మీకు ఫుల్ఫిల్గా బ్యాటిల్ స్కోర్ రావడానికి. సో ఎదురుగైతే 8 ఉన్నాడు, నేను కవర్ ఫైరింగే చేస్తున్నాను, జోన్ కూడా మన దగ్గర లేదు కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూసుకుని ఆడాలి. దాంతోపాటు మన టీమ్మేట్ కూడా చనిపోయాడు. టీమ్మేట్ చనిపోయిన తర్వాత దగ్గరలో వెండింగ్ మిషన్ ఏమి ఉండకపోవచ్చు, ఎందుకంటే లాస్ట్ జోన్లో ఉంటాయి ఉండకపోతాయి చెప్పలేము. సో లాస్ట్ జోన్లో ఇచ్చినా కష్టమే అనమాట రివైవ్.
బట్ నేను చెప్పాల్సింది ఏంటంటే టీమే చచ్చిపోతారు కదా, చచ్చిపోయిన తర్వాత వాడు వెళ్ళి రీసెంట్ లో పెట్టేసి ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ చూసిన దానికన్నా టీమ్మేట్ కి హింట్ ఇవ్వడం చాలా బెస్ట్ అనమాట. ఆ హింట్ ఎలా ఇస్తాడో కూడా మీకు లాస్ట్ లో చూపెడతాను. ఏం లేదు, ఒకవేళ మీరే చనిపోయినట్లయితే మీ టీమ్మేట్ ఉన్నట్లయితే సో మీ టీమ్మేట్ ఇంకొంచెం మోటివేట్ చేయాలి. సో పెద్ద కన్ఫ్యూజ్ చేయకండి, అట్రా ఇట్రా ఇట్రా అట్రా అని కన్ఫ్యూజన్ చేసిన దానికన్నా మోటివేట్ చేయండి. సో ఎదురుగైతే ఎనిమిస్ ఉన్నారు. సో ఎక్కడైతే మనం ఫుల్ డ్యామేజ్ ఇచ్చాం మూవ్మెంట్ అనమాట. సో అప్పటికప్పుడు మీరు మూవ్మెంట్ చేంజ్ చేస్తుండాలి, పొజిషన్ చేంజ్ చేస్తుండాలి. సో ఇలా ఆడినట్లయితే మీరు పర్ఫెక్ట్ గా ఎనిమిని అయితే డిఫీట్ చేయొచ్చు. సో ఇలా అయితే మనం అయితే ఒక డ్యూన్ అయితే కొట్టేసాం. సో లాస్ట్ జోన్ అయితే ఇక్కడ ఉందన్నమాట. సో వీలైనంత స్పీడ్ గా మీరు అయితే లూట్ చేసుకోండి, లూటింగ్ అయితే టైం వేస్ట్ చేయకండి. సో హీల్ చేసుకునేటప్పుడు మాత్రం చుట్టుపక్కల చూసుకొని మొత్తం కవర్ అయ్యే విధంగా, అంటే కవర్ అయిన ప్లేస్ లో ఉన్నట్లయితేనే మీరు హీల్ చేసుకోండి. కవర్ లేకపోయినట్లయితే మీకు తక్కువ హెచ్పి ఉన్నట్లయితే గ్లూవాలు పోతే పోయే, చుట్టూరు గ్లూవాలు వేసుకుని హీల్ చేసుకోండి. సేఫ్టీ ఇస్ ఇంపార్టెంట్ అనమాట. మీరు ఒక చంపకపోయినా పర్లేదు, మీరు సేఫ్ గా ఉండడం చాలా ఇంపార్టెంట్, అది మీరు మైండ్ లో అయితే పెట్టుకోండి. ఓకేనా? సో తర్వాత వచ్చేసి లాస్ట్ జోన్ అనమాట. సో ఇక్కడికి వచ్చిన తర్వాత నా లూట్ అలా కంప్లీట్ అయిన తర్వాత నేను చెక్ చేసుకుంటున్నాను ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారు, ఏ పొజిషన్లు ఎక్కడ ఉన్నాయి, మనం జోన్కి ఎలా వెళ్తాం, మనల్ని ఎవరెవరు ఆపుతారు అని ముందే చెక్ చేసుకుంటున్నాను. సో ఈ విధంగా చెక్ చేసుకున్న తర్వాత మెల్లగా మీరైతే జోన్కి మూవ్ అవ్వండి. సో ఒకవేళ లాస్ట్ జోన్ వచ్చిన తర్వాత లాస్ట్ జోన్కి అందరికన్నా ముందు మీరే అవ్వాలి. కానీ మీరు అందరికన్నా ముందు మీరే వెళ్ళినట్లయితే మీరు పాయింట్అవుట్ అయిపోతారు, కొంచెం అంటే క్రాస్ ఫైర్ అవ్వాలన్నమాట. ఇంకోళ్ళు ఇద్దరు కొట్టుకుంటున్నప్పుడు మీరు సైలెంట్ గా వెళ్ళి జోన్ లోకి వెళ్ళిపోవాలి. సో ఎప్పుడు మీరు ఎనిమిస్ కి ఫస్ట్ ఆఫ్ ఆల్ పాయింట్అవుట్ అయిపోకూడదు లాస్ట్ జోన్ లో, మీరైతే ఫస్ట్ వెళ్ళకండి. సో ఏదైనా క్రాస్ ఫైర్ అయినట్లయితే ఆ టైంలో మీరు సైలెంట్ గా జోన్కి వెళ్ళిపోండి, ఇది మైండ్ లో పెట్టుకోండి. లాస్ట్ జోన్ లో సింపుల్ గా మీరు లాస్ట్ జోన్ లో సర్వైవ్ చేయొచ్చు. ఓకేనా? ఇది ఒక్కటే మైండ్ లో పెట్టుకోండి లాస్ట్ జోన్ లో. సో ఇదన్నమాట సర్వైవింగ్ ఇస్ ఇంపార్టెంట్. ఒకవేళ కిల్స్ ఈ విధంగా ఫ్రీగా తేరగా వస్తున్నట్లయితే వదులుకోకండి, కిల్స్ లాగేయండి. ఓకేనా? మీ టీమ్మేట్ చనిపోయినా మీ టీమ్మేట్ అయితే మీకు హింట్స్ ఇస్తూ ఉండాలన్నమాట. ఎలాగో ఒకసారి ఇప్పుడే చూడండి, ఇంకోటి వచ్చిండు లెఫ్ట్ చెట్టెంకల, లెఫ్ట్ చెట్టెంకల కూడా ఉన్నాడు. అది రైట్ కింద చెట్టెంకల వచ్చిండు. సో మీరు మాత్రమే చూస్తే రెండు కళ్ళు అవుతాయి అన్నమాట, మీతో పాటు మీ టీమ్మేట్ కూడా చూసినట్లయితే మొత్తం నాలుగు కళ్ళు. సో నాలుగు విధాలుగా మీకు హెల్ప్ అవ్వచ్చు. సో అందుకే మీ టీమ్మేట్ ని కూడా చనిపోయిన తర్వాత గేమ్ ప్లే చూడమని చెప్పండి, వెళ్ళిపోవద్దని చెప్పండి బ్యాక్ కి. సో తర్వాత వచ్చేసి జోన్ కి మెల్లగా మూవ్ అవ్వాలి. సో మనం సెంటర్ అయిపోతామే డౌట్ వేస్తుంది. పైన అయితే ఇద్దరు ఉన్నారు. సో రైట్ సైడ్ లో చెట్టు కాడ అయితే ఒకడున్నాడు, రైట్ సైడ్ రాయనక్క అయితే ఒకడున్నాడు అనమాట. అరే అరే వాల్ పడట్లే. ఇప్పుడు నాకు ఎలా అంటే మొత్తం మత్తులో ఉన్నాను అనమాట, ఫుల్ నిద్ర మత్తులో ఉన్నాను. టైం ఎంత అయిందో తెలుసా? రెండు అవుతుంది అనమాట దగ్గర దగ్గర. సో రెండు అవుతుంది మొత్తం వీడియో కోసం మొత్తం ట్రై చేశాను. ఫైనల్లీ హీరోయిక్ మ్యాచ్ అనమాట ఇది. ఏం జరుగుతుందో చూద్దాం. అరే అరే బ్యాక్ సైడ్. సో ఓకే, లాస్ట్ జోన్ లో వచ్చేసి మీ ఇష్టం, మీరు ఎలా ఆడతారు, ఏం చేస్తారో మీకే తెలీదు. ఎలా కొడతారంటే మామూలుగా కొట్టకూడదు. సో చూసుకున్నట్లయితే అక్కడైతే షార్ట్ రేంజ్కి వచ్చాడు, నాకు కూడా ఓపిక సహనం అన్ని నశించిపోయాయి. సో ఎందుకంటే అప్పటికే మనం నాన్ స్టాప్ గా హీరోయిక్ కోసం ర్యాంక్ పుష్ చేస్తూనే ఉన్నాం అనమాట. సో ఫైనల్లీ మీకు టిప్స్ అండ్ ట్రిక్స్ అందిద్దామని. సో చూసుకున్నట్లయితే ఇంకా ముగ్గురు ఉన్నాం అనమాట, ఒకరైతే డౌన్ చేసాం, ఇంకొకరైతే ఉన్నాడు. సో చూద్దాం ఏం జరుగుతుందో. ఓరే యార్, ఊకాంగ్ ఆన్ చేశాడు. సో ఊకాంగ్ అయితే ఆన్ చేశాడు అనమాట. వాల్ వాల్ వాల్, అరే అరే వాల్ అయితే పడలేదు. చూడండి నాకు మొత్తం ఓపిక సహనం నశించిపోయాయి. సో మీరు చెప్తే నమ్మరు, ఒకసారి చూపెడతాను మీకు కూడా. సో డైమండ్ 4 అనమాట, ఫైనల్లీ హీరోయిక్ అయితే వెళ్ళిపోయాను. నష్టమేం లేదు, మీరు బూయ కొట్టకపోయినా నష్టమేం లేదు. మహా అయితే కేడిపోతుంది కానీ మీరు ర్యాంక్ అయితే పోదు. టైం చూడండి ఎంత అయిందో, 1:35 అనమాట. సో 1:35 మీకోసం వీడియో కోసం ఆడుతున్నాను అనమాట. సో ఈ వీడియో అయిపోయినట్టే పడుకోపోవాలని నేను సిద్ధంగా అయిపోయాను. మీరు కూడా ఇప్పుడు పడుకొని ఫుల్ గా నైట్కి రెస్ట్ తీసుకొని ర్యాంక్ పుష్ చేసి గ్రాండ్ మాస్టర్ రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఇక బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.